నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ స్టేట్ పాలిటిక్స్ గురించి ఏ విధంగా ఉంటుందో చెప్పారు మీరు అండ్ లాస్ట్ ఎలక్షన్ టైంలోనే ఈ విధంగా ఉండబోతుంది అండ్ ఏపీ పాలిటిక్స్లో ఈ విధంగా చేంజెస్ వస్తాయి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏపీ పాలిటిక్స్లో మీరు చెప్పారు ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ గురించి చెప్పారు అండ్ వాళ్ళ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం వాటికి సంబంధించినటువంటి వాటిలో కూడా నేమ్ కరెక్షన్ లోగో సిగ్నేచర్ వాటికి సంబంధించిన కూడా మీరు చెప్తూ ఉంటారు అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ త్రూ సక్సెస్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు గుడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఎక్కువ మంది అడిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్త్ సో అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని మన టూ అనేది చంద్ర ప్రభావం పక్కన కేతు ప్రభావం ఈ రెండు కలిసినప్పుడు మిక్స్డ్ లైఫ్ ఉంటుంది అన్నమాట టూ నైన్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ పీపుల్ సెన్సిటివ్ పీపుల్ మనకు అనిపించేది ఒకటి ఒక మాట అన్నా వాళ్ళు తట్టుకోలేరు సో ఇఫ్ సంబడి మనలో ఒక రాంగ్ మాట కామెంట్ చేస్తే లైఫ్లో వాళ్ళ మొహం మళ్ళీ వీళ్ళు చూడరు ట్వంటీ నైన్ వాళ్ళు సో దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్ చంద్రప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి నేమ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది యూజువల్గా ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు స్టార్స్ అవుతారు బాగా డబుల్ సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు యూజువల్గా ట్వంటీ నైన్ వాళ్ళకి నేను మనం చాలాసార్లు మూడు సార్లు వీళ్ళు కూడా చెప్పుకున్నాము ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు ఉంటుంది అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు గోయింగ్ ఫర్ డైవర్స్ ఆల్సో సో ఫస్ట్ మ్యారేజ్ యూజువల్ మ్యారేజ్ విల్ బి ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఇయర్స్ కొంచెం లేట్ ఉండేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళు ఎమోషనల్గా ఏమంటే బాగా ఉన్నవి ఉన్నవి గు మైండ్లో పెట్టుకోకుండా ఏదైతే రాంగ్ జరిగిందో ట్వంటీ నెల వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్ ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే యూజువల్గా వైఫ్తో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ గోయింగ్ ఫర్ డిస్ప్యూట్స్ కోర్ట్ కేసెస్ డైవర్స్ ఆల్సో అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి బట్ ఒక్క రాంగ్ అన్న వాళ్ళు తట్టుకోలేరు సో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతారన్నమాట సో యూజువల్గా వేరే నెంబర్ చూసినప్పుడు ట్వంటీ నైన్ వాళ్ళకే పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి పీక్ వెళ్ళిపోతారు అంటే ఎలా ఉంటుందంటే టూ నైన్ అంటే ఈ టూ రెండు రూపాయలు ఇక్కడ తొమ్మిది రూపాయలు ఇక్కడ తక్కడ బ్యాలెన్స్గా ఉండదు సో లైమ్ లైట్ నేమ్ ఫేమ్ మనీ సడన్గా డౌన్ సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చినట్టు సడన్గా ఏదో అయిపోతున్నట్టు ఏదో కమ్మేస్తున్నట్టు మళ్ళీ సడన్గా రైజ్ అవుతారు వాళ్ళు దే ఆర్ పీపుల్ విత్ అప్ అండ్ డౌన్స్ ఇన్ ద కెరియర్ పర్సనల్ లైఫ్ ఈ టూ నైన్ వాళ్ళు కానీ చక్కటి పేరు ఉంటే ఈ ట్వంటీ నైన్ ఎఫెక్ట్స్ని వాళ్ళు నలిఫై చేసేస్తారు అంటే స్ట్రాంగ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్లో పుట్టిన స్ట్రాంగ్ పర్సన్ ఎత్తుకుంటే హీరో కింగ్ నాగార్జున సో ఇక్కడ పేరులో ఉన్న డిఫెక్ట్స్ని ఆయన పేరులో నంబర్స్ అధిగమించాయి అంటే ఎలా అంటే నాకు ఒక పది లక్షలు అప్పు ఉందన్న దేవుడు నాకు వంద కోట్లు ఇచ్చాడు గొప్ప పది లక్షలు ఇస్తే మళ్ళీ నేను అప్పులు చేయాలి ఇది అప్పులు కట్టేసి మళ్ళీ అప్పులు చేసుకోవాలి ఈ ట్వంటీ నైన్ వాళ్ళకు ఉన్న డిఫెక్ట్స్ని దేవుడు ఇలా మంచి పేరు పెట్టుకున్నప్పుడు దిల్ బ్లెస్ ద పర్సన్ చూద్దాం ఒకసారి తప్పకుండా చూద్దాం నాన్న ఇప్పుడు మనము నాగార్జున గారి పేరులో బలం ఎంత పవర్ ఉంది చూస్తే ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ టూ బై సెవెన్ కాంబినేషన్ టూ అనేది చంద్రప్రభావం వల్ల మంచి పేరు మంచి పబ్లిసిటీ మంచి డబ్బు డిస్ట్ నెంబర్ సెవెన్ వస్తే సముద్రాలు దాటాలి పేరు సో చిరంజీవి గారు చూసినప్పుడు ఫోర్ బై ఫైవ్ ఆయన పేరులో మళ్ళా ఫిఫ్టీ నైన్ ఫైవ్ నాగార్జున పేరులో టూ బై సెవెన్ సెవెన్ ఇస్ డిస్ నంబర్ పేరులో చాల్డైన్ సిస్టంలో ట్వంటీ ఫైవ్ నెంబర్ మళ్ళా సెవెన్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ అనేది అద్భుతమైన శక్తున్న నంబర్ బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు ట్వంటీ ఫైవ్ నంబర్ హైదరాబాద్ నెంబర్ నైన్ లెటర్స్కి ట్వంటీ ఫైవ్ ఈవెన్ నాగార్జునగర్ పేరులో నైన్ లెటర్స్కి ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంది ఈ నైన్ లెటర్స్లో పేరున్న వాళ్ళు వెందర్ బోర్న్ ఆన్ ట్వంటీ నైన్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ చాలా మంచి పేరు డబ్బు అండ్ ది ల్యావ్ వెరీ గుడ్ హెల్త్ ఆల్సో సో ఛాల్డింగ్ సిస్టంలో నాగార్జున పేరులో వాల్యూ ఫైవ్ వన్ త్రీ వన్ ఆర్ అంటే టూ జే అంటే వన్ యూ అంటే సిక్స్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ టోటల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఎవరి పేరులో ఉన్నా ఇట్స్ శాశ్వత పేరు విత్ మనీ సో బిల్ గేట్స్ గారు అన్న పేరులో కూడా అదే ట్వంటీ ఫైవ్ నంబర్ సో ఇట్ మ్యాగ్నెటిక్ నెంబర్ అట్రాక్టింగ్ మనీ అట్రాక్టింగ్ హెల్త్ అట్రాక్టింగ్ గుడ్ రిలేషన్స్ ఈ ట్వంటీ నైన్ ఉండడం వల్ల యూజువల్గా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్కి ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇన్ ఫస్ట్ మ్యారేజ్ వెరీ హై బికాస్ ఆఫ్ ట్వంటీ నైన్ తూకంలో లేని జీవితం టూ నైన్ సో ఈ ట్వంటీ నైన్ వల్ల స్టార్లుగా ఎదగడం ఒక పీరియడ్లో డౌన్ అవ్వడం మళ్ళీ ఒక పీరియడ్లో పైకి రావడం అప్స్ అండ్ డౌన్స్లు ఎక్కువ ఉన్నాయి ఇలా టాప్ డౌన్ టాప్ డౌన్ బికాస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది పేరులో మాత్రం చక్కటి వైబ్రేషన్స్ ఉన్నాయి చాలామంది అడుగుతుంటారు నన్ను ట్వంటీ ఫైవ్ నెంబర్ కావాలి సో నా ఉత్త కిరణ్లో ఇదే నెంబర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంది అండ్ పైతాగ్ర సిస్టంలో థర్టీ త్రీ నెంబర్ ఉంది థర్టీ త్రీ ఆల్సో ఫర్ హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్స్ మ్యాచింగ్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చే శుక్రుడు ఆనందాలని వినోదాలని సో పర్సనల్ లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండడానికి సో ట్రిప్స్ విదేశీయానం సో తిరుగుతూ ఉండే నంబర్ థర్టీ త్రీ నెంబర్ సో ఇట్స్ అ నెంబర్ ఫర్ ఎంజాయ్మెంట్ మనీ హ్యాపీనెస్ సో ఈ రెండు నెంబర్లో కూడా ఇది చాలా స్ట్రాంగ్ నంబర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ సో చాలామంది నేను ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు చూస్తున్నాను వాళ్ళ పర్సనల్ లైఫ్ పాడవుతూ ఉంది సో ఎలా ఉన్నావు చాలా బాగున్నాను సో కొన్ని కొన్ని నెలల తర్వాత వాడు ఎలా ఉన్న బాగాలేను కొంతమంది ఒకే రోజు పొద్దున్న బాగాలేను సాయంత్రం బాగున్నానే మా లేదా మార్నింగ్ బాగాలేని సాయంత్రం బాగున్నానే అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి చంద్రప్రభావం వల్ల దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ పీపుల్ సో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే వీళ్ళకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు సో నాగార్జున గారికి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఈ చిన్న డిఫెక్ట్ని ఆ పేరులో ఉన్న అద్భుత శక్తితో ఆయన అధిగమించాడు పెద్ద స్టార్గా వచ్చారు డేట్ ఆఫ్ బర్త్కి టూ బై సెవెన్కి ఆయన పెట్టుకున్న పేరు నాగార్జున ఇస్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ సో ఎవరైనా సరే బాధపడుతున్నా కష్టపడుతున్నా ఎంత కష్టపడినా ఫలితాలు రావట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టు సో సింగిల్ లెటర్ లైక్ హీరో నిత్యంలో నేను ఒక ఐఏ యాడ్ చేశాను హిస్టల్ సినిమా ముందు ఎన్ఐటిఎచ్ ఐఎన్ ఉంటే ఒక ఐఐఎన్ ఆ పవర్ మ్యాగ్నిఫై అవుతుంది సో ఇక్కడైతే ఈయన పేరులో కరెక్షన్ ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది సో మీ పేరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను రావు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా నాకే మెసేజ్లు పెడుతూ ఉన్నారు సో అపాయింట్మెంట్ త్రూ వెళ్ళండి అని చెప్పేసి నేను రెఫరెన్స్ ఇస్తూ ఉంటాను మీ దగ్గర నేమ్ కరెక్షన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి మీరు చెప్పిన ప్రాసెస్లో మీకే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని మరీ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారనుకుంటాను అపాయింట్మెంట్ లేకుండానే ముఖ్యంగా చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు పెడుతూ ఉంటారు వాళ్ళకైతే వెంటనే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు బట్ ఆ ప్రాసెస్ అందరికీ తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి దగ్గర చిన్న పిల్లలకి వాయిస్ అడగద్దని చెప్తున్నాను ఎందుకంటే వన్ మంత్ టూ మంత్స్ పిల్లలు కూడా పేర్లు పెట్టి ఎలా ఉంది అడుగుతున్నారు సో బిలో ఫైవ్ ఇయర్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ అప్ పేరు పెట్టుకోగలిగితే పిల్లోడు హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తాడు డబ్బు పేరు కీర్తితో పాటు లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది వాళ్ళకి సో పిల్లలకి మనం ఇవ్వాల్సిన మొదటి ఆస్తి చక్కటి పేరు సో న్యూబోర్న్ బేబీస్కి దయచేసి ఇక్కడ స్క్రీన్లో ఉండే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు లేదా ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఉంటారు లైఫ్ బాగుందా లేదా ఫ్యూచర్లో ఎలా ఉంది సో మన ఫ్యూచర్ కొంతమందికి యాక్సిడెంట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ తర్వాత పుట్టుక ఇరవైదేళ్ళ వరకు కాపాడితే ఆ తర్వాత కాపాడాల్సింది మనం పెట్టుకున్న పేరే సో ఆ వైబ్రేషన్స్ బాగున్నాయి లేదా న్యూజువల్గా ట్వంటీ త్రీ వరకు పేరెంట్స్ రక్షణలో ఉంటాం మనం సో పేర్లో ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్ పవర్తో కాపాడుకుంటూ రావచ్చు చాలామంది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ బి మీటింగ్ విత్ యాక్సిడెంట్స్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ సో అవన్నీ కారణం పేర్లు ఏదో లోపం ఉండడం వల్లే సో హెల్త్ వైజ్ కానీ వెల్త్ వైజ్ కానీ రిలేషన్ వైజ్ కానీ ఏ లోపం ఉందో క్లియర్గా చెప్తాను అసలు పేరు బాగుంది అనుకోండి యు ఆర్ లక్కియస్ట్ పర్సన్ సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఇచ్చే రెండు నంబర్స్ పెడితే మీ పేరు బాగుందా లేదా ఇలా ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పరు నేనేమంటే బాగాలేని వాళ్ళకి ఏం బాగాలేదు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా చెప్తా కాబట్టి ఆ బాగాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పేరులో పేరు మార్చిన ఒక అక్షరం మార్చి మీకు హండ్రెడ్ పర్సెంట్ లక్ వచ్చేలా చేస్తాను సో మీరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ని ఈ ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీకి క్లియర్గా పంపిస్తే ఇంకొక నెంబర్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ టూ నెంబర్స్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది సో మీ పేరులో పవర్ ఎంత ఉంది వందకు వంద ఉందా తొంభై ఉందా లేదా ఇరవై ఉందా ముప్పై క్లియర్గా చెప్తాను బాగలేని వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ చక్కగా ఉండేలాగా చిన్న మార్పు చేస్తాను డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరుగారు చూసారు కదా నన్ను వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అండ్ చాలామంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి ఎన్నో వాటికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ మోటివేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అకార్డింగ్ టు నేమ్ కరెక్షన్ అయినా సరే సో ఆ నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మళ్ళీ ఏమైనా మార్పు కలుగుతుందా అనుకునేటువంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు ఏ ప్రొఫెషన్ అయినా సరే బిజినెస్ కానివ్వండి విద్య ఉద్యోగం వ్యాపారం లేదంటే పర్సనల్ లైఫ్ వాటికి సంబంధించి లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ చేయొచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ